నమస్తే వెల్కమ్ టు టీవీ ఫైవ్ టాప్ టెన్ న్యూస్ అప్డేట్స్ చూద్దాం తలసరి ఆదాయం వ్యవసాయం దాని అనుబంధ రంగాలు పశుసంపదల్లో దేశ సగటు కన్నా ఆంధ్రప్రదేశ్ వృద్ధి చాలా మెరుగ్గా ఉందని నీతి ఆయోగ్ సభ్యులు రమేష్ను ప్రశంసించారు ఇందుకు సంబంధించిన గణాంకాలను ఆయన సీఎం జగన్కు వివరించారు దేశంలో అనేక రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ చాలా మెరుగ్గా ఉందన్నారు ప్రతి రంగంలో లక్ష్యాలను పెట్టుకుని దానికి అనుగుణంగా ముందుకు సాగుతున్న తీరు అభినందనీయమైనదని అన్నారు అమరావతిలో ఉన్న రాష్ట్ర హైకోర్టును కర్నూలుకు తరలించాలని రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో సీఎం ప్రతిపాదించారు దీనిపై స్పందించారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు దీనికి సంబంధించిన పూర్తిస్థాయి ప్రతిపాదనలు తమ వద్ద లేవని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు హైకోర్టు ప్రధాన ధర్మాసనాన్ని కర్నూలు తరలించే అంశంపై రాతపూర్వక విజ్ఞప్తి వచ్చిందా సానుకూలంగా నిర్ణయం తీసుకునే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోందా అని లోక్సభలో వైసీపీ ఎంపీలు కోటగిరి శ్రీధర్ చింత అనురాధ అడిగినారు ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక ఇచ్చారు హైకోర్టుతో సంప్రదించి దాన్ని తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు కర్నూలుకు తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఒక అభిప్రాయానికి వచ్చి కేంద్రానికి పూర్తి స్థాయిలో ప్రతిపాదనలను సమర్పించాల్సి ఉంటుందంటున్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరతారన్న ప్రచారం జోరందుకుంది ఆయన ఇప్పటికే అమిత్ షాను కలిసినట్లు తెలుస్తోంది తనకు సన్నిహితుడైన బీజేపీ ఎంపీ నిష్కాంత్ దూబేతో కలిసి అమిత్ షాతో భేటీ అయినట్లు సమాచారం వారిద్దరి మధ్య నలభై ఐదు గంటల నిమిషాల పాటు చర్చలు జరిగినట్లు తెలిసింది రాజగోపాల్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది దీనికి రాజగోపాల్ రెడ్డి కూడా ఒకే చెప్పినట్లు సమాచారం ప్రస్తుతం రాజగోపాల్ మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా అనే ఉత్కంఠ నెలకొంది కారు కమలం మధ్య మాటల యుద్ధం ఆగడం లేదు ఇరు పార్టీలకు చెందిన నేతల మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మంత్రి కేటీఆర్ మధ్య ట్వీట్ యుద్ధం నడుస్తోంది పరస్పర ట్వీట్స్ తో తెలంగాణలో రాజకీయ వాతావరణం రక్తి కడుతోంది మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగానే కౌంటర్ ఇచ్చారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కేటీఆర్ ను ట్విట్టర్ టిల్లుగా ఆయన అభివర్ణించారు ప్రధానికి ట్యాగ్ చేస్తూ కేటీఆర్ ట్వీట్ కు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు ఈడీ విచారణ అనగానే ట్విట్టర్ టిల్లుకు భయం పట్టుకుందని సెటర్ వేశారు ఆందోళన ఎక్కువైతే యోగా చేయడం మంచిదని సలహా ఇచ్చారు దర్యాప్తు సంస్థలు తలుపు తట్టే వరకు ఊపిరి పీల్చుకోవాలంటూ సంజయ్ ట్వీట్ చేశారు రాష్ట్రానికి తుగ్లక్ జగన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ప్రజల దురదృష్టం ఆయన తీసుకున్న నిర్ణయాల వల్లే పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గుతోందని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆరోపించారు దీనికి సంబంధించిన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు రాష్ట్రంలో తొమ్మిది పోర్టులు నిర్మించి రెండు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని జగన్ ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు పదివేల ఉద్యోగాలు ఉండే పోర్టుల్లో లక్షలాది మందికి అవకాశం ఇవ్వడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ రెడ్డి ప్రణాళికల్లో చాలా వరకు మార్పులు వచ్చాయి ఆయన పార్టీపై ఫోకస్ పెట్టారు ఉదయమంతా పరిపాలన అధికారులతో రివ్యూలతో బిజీబిజీగా గడుపుతున్న జగన్ సాయంత్రం పూట ఎమ్మెల్యేలు నేతలు రీజనల్ కోఆర్డినేటర్లతో వరుసగా భేటీ అవుతున్నారు గ్రౌండ్ లెవెల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు మొన్నటి వరకు సాయంత్రం ఐదు గంటలకే అన్ని క్లోజ్ చేసే జగన్ ఇకపై రాత్రి ఏడు గంటల వరకు పార్టీ నేతలకు అందుబాటులో ఉండనున్నారు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల వల్ల వాగులు వంకలు నదులకు భారీగా వరద నీరు చేరుతోంది దీంతో సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల్ సింగూర్ డ్యాంకు వరద పోటెత్తింది ప్రాజెక్టుకు ఒక్కసారిగా భారీగా వరద నీరు చేరింది ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ఫ్లో పదహారు వేల నాలుగు వందల డెబ్బై ఏడు క్యూసెక్లు అవుట్ఫ్లో రెండు వేల నూట రెండు క్యూసెక్లు ఉంది డ్యాం స్థాయి నీటి మట్టం ఇరవై తొమ్మిది టిఎంసీలు ఉండగా సింగూర్ డ్యాం జెన్కో ద్వారా పదిహేను వందల పన్నెండు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు మంజీరా ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు రాష్ట్రంలో మరోసారి వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి సూర్యాపేట జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి దీంతో ముదిరాల కొత్తపల్లి ముకుందాపురం మధ్య ఉన్న పాలేరు వాగు పొంగి వరద ప్రవాహంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి వరద ఉధృతి తీవ్రంగా కొనసాగుతున్న క్రమంలో మహబూబాబాద్ జిల్లా వాసులు కూలి పనులకు వచ్చిన కూలీలు అక్కడే చిక్కుకున్నారు సమాచారం అందుకున్న అధికారులు సహాయ చర్యలు చేపట్టారు ముఖేష్ అంబానీ ఆయన ఫ్యామిలీకి భద్రత కొనసాగించాల్సిందే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అంబానీ ఆయన ఫ్యామిలీ మెంబర్లకు కొనసాగుతున్న భద్రతపై త్రిపుర హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై ఇప్పటికే స్టే విధించిన హైకోర్టు తాజాగా అంబానీ ఫ్యామిలీకి కొనసాగుతున్న భద్రతపై స్పష్టత ఇచ్చింది ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ జస్టిస్ కృష్ణమాచారి జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది వెస్టిండీస్తో జరిగిన తొలి వన్డేలో భారత్ శుభారంభం చేసిన చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో మూడు వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ వెస్టిండీస్ మూడు వందల తొమ్మిది పరుగుల టార్గెట్ను ఇచ్చింది చివరి బంతి వరకు పోరాడి ఆరు వికెట్ల నష్టానికి మూడు వందల ఐదు పరుగులు చేసింది విండీస్ కేవలం నాలుగు పరుగుల దూరంలో నిలిచింది వెస్టిండీస్ చివరి ఓవర్లలో విజయానికి పదిహేను పరుగులు అవసరమైన వేళ పదకొండు పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది if you top 10 news updates keep watching tv 45